హలో ఫ్రెండ్స్, మీ బ్రెయిన్ పదునుగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ వీడియో. ఏమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ రీనా టీనా అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారు ఒక రెస్టారెంట్ కి వెళ్లి 6 గ్లాసుల జ్యూస్ ని ఆర్డర్ చేశారు. రీనా తెచ్చిన వెంటనే 5 గ్లాసులు తాగింది. కానీ టీనా గ్లాస్ లో ఉన్న ఐస్ కరిగేంత వరకు వెయిట్ చేసి తాగింది. అయితే జ్యూస్ తాగిన వారిలో రీనా బతికే ఉంది, టీనా మాత్రం చనిపోయింది. తను ఎందుకు చనిపోయిందో 10 సెకండ్స్ లో గెస్ చేసి కామెంట్ చేయండి. కమన్ గైస్, ఇవర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. టీనా చనిపోవడానికి కారణం ఆమె గ్లాస్ లో ఉన్న ఐస్ క్రీమ్ కరిగేంత వరకు ఉండి ఆ తర్వాత తాగడం వల్ల, అంటే ఐస్ లో పాయిజన్ ఉంది. బట్ రీనా ఐస్ కరగడానికి ముందే చాలా స్పీడ్ గా తాగేసింది. క్వశ్చన్ నెంబర్ 2. ఒక వ్యక్తి జైపూర్ వెళ్ళాలి. అతను అతని వస్తువులన్నీ తీసుకుని బస్ స్టాండ్ కి వెళ్ళాడు. కానీ టికెట్ తీసుకోవడం మర్చిపోయాడు. అలానే తను ఏ బస్ ఎక్కాలో కూడా మర్చిపోయాడు. కాబట్టి ఇక్కడ ఈ 3 బస్సుల్లో అతను ఎక్కాల్సిన బస్ ఏదో మీరు 10 సెకండ్స్ లో గెస్ చేసి కామెంట్ చేయండి. కమాన్ గైస్, యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. బస్సు వచ్చేసి 3rd 1, ఎందుకంటే దాని మీద ఆర్జే అని ఉంది చూడండి. ఆర్జే అంటే రాజస్థాన్. అలా బస్సుల మీద స్టేట్స్ పేర్లు ఉన్నాయి చూడండి. ఏఎస్ అంటే అస్సాం, హెచ్ఆర్ అంటే హర్యానా. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో దోస్తో, ఇప్పుడు 3rd క్వశ్చన్. కిరణ్ ఒక కంపెనీలో నెల క్రితం జాయిన్ అయ్యాడు. కిరణ్ కి తన బాస్ ఆ నెల జీతాన్ని ఇస్తా అన్నాడు. ఇచ్చే ముందు ఈ శాలరీని ఏం చేస్తావని అడిగాడు. అంతే కిరణ్ చెప్పిన ఆన్సర్ కి తన బాస్ 2 నెలల బోనస్ ముందుగానే ఇచ్చాడు. ఇంతకీ కిరణ్ ఏం చెప్పాడు 10 సెకండ్స్ లో గెస్ చేసి కామెంట్ చేయండి. కమాన్ గాయస్, యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. కిరణ్ సమాధానం వచ్చేసి, సార్ ముందుగా నేను డబ్బులు కౌంట్ చేస్తా అన్నాడు. అంతే, మీరే కిరణ్ అయితే మీరేం ఆన్సర్ చెప్తారో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చెప్తారు. మీరు ఒక చీకటి గదిలోకి వెళ్ళాలి, కానీ ఆ గదిలో లైట్ లేదు. మీకు బయట ఒక అగ్గిపెట్ట, ఒక క్యాండిల్, ఒక దీపం, అలానే ఒక లాంతరం ఉంది. కానీ మీరు ఆ గదిలోకి వీటిలో ఒకదాన్ని మాత్రమే తీసుకెళ్ళాలి. మీరైతే ఏం తీసుకెళ్తారో కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి అగ్గిపెట్ట. ముందుగా ఈ 4 వెలిగించాలంటే ఖచ్చితంగా అగ్గిపెట్ట కావాలి కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి వారం ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి, సో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బెల్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి బిగులు.